నేతాజీ 124వ జయంతిని నేతాజీ యోజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యోజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు తెలంగాణ జనసమితి కౌన్సిలర్ సోమశేఖర్, యోజన సభ్యులు శంకర్, రాజశేఖర్, అజయ్, సతీష్, సిద్ధిలింగం తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతిని పురస్కరించుకుని నేతాజీ యోజన సంఘం ప్రతి సంవత్సరం ఈ జయంతిని ఘనంగా జరగడం జరుగుతుంది. మరి నేతాజీ ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి ఒక 20-30 ఏళ్ల క్రితమే ఈ నేతాజీ యోజన సంఘం స్థాపించడం జరిగింది. యువకులను, ఈ ప్రాంతంలో ఉన్న మేధావి వర్గాన్ని, ఉపాధ్యాయ వర్గాన్ని ఈ నేతాజీ ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజం నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో అప్పుడున్న పరిస్థితుల్లో మత ఘర్షణ జరుగుతున్న సమయంలో నేతాజీ యువ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు అటువైపు పోకుండా, మతం వైపు పోకుండా, కులాల వైపు పోకుండా నేతాజీ ఏ ఆశయాల కోసం పనిచేశాడో ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి యువజన సంఘం, నేతాజీ యువజన సంఘం మరి ఆ రోజు స్థాపించడం జరిగింది. అదే లక్ష్యంతో నేతాజీ యువజన సంఘం సుమారుగా 15 టోర్నమెంట్స్ నిర్వహించి యువతను ఒక అపుదే భావాల వైపు పయనించడంలో నేతాజీ యువజన సంఘం ముందుండి పనిచేసింది. మరి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి దేశవ్యాప్తంగా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, మరి ఈరోజు నేతాజీ ఆశయాలకు కూర్పు పడుతున్నాయి. ఖచ్చితంగా మన యువకులుగా, ఈ దేశ భక్తులుగా ఈ దేశానికి ఇవన్నీ జరగాలని చెప్పేసి ఏదైతే కలలుగానో నేతాజీ ఆ కళలకు సహకారం చేసే విధంగా మనం ఈరోజు నిజంగా ఆ వైపు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కులాల పేరు మీద, మతాల పేరు మీద ప్రజలు విభజించి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఘర్షణ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగ సమస్య అంతనే పెరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ మరి నేతాజీ ఉంటాయని అనుకోలే. ఆ రోజు దేశ స్వాతంత్రం వస్తే ఈ ఫలాలన్నీ ఇక్కడున్న యువకులకు, ప్రజలకు చదువుతాయి అనుకున్నాం. మరి ఆ విధంగా జరుగుతలేవు కాబట్టి ఖచ్చితంగా నిజమైన నివాళులు అర్పించాలంటే మనము నేతాజీ ఆశయాలు, కలలు కన్న ఆశయాలు నెరవేర్తనే నిజంగా నేతాజీకి నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యువకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేతాజీ ఏదైతే ఆశయాలకు చేశాడో, సాధన కోసం పనిచేశాడో ఆ నిజమైన నివాళులు అర్పించాలని అవుతాం కాబట్టి దేశానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఇక్కడున్న యువకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై నేతాజీ. జై నేతాజీ. జై నేతాజీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి పురస్కరించుకొని ఈరోజు నేతాజీ కులం సభ్యులమంతా ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, విద్యార్థులకు, రాజకీయ వ్యాపారవేత్తలందరికీ నేతాజీ జయంతి శుభాకాంక్షలు చెబుతున్నాము. గత 27 సంవత్సరాల నుంచి నేతాజీ కులం సభ్యులైన మేము గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, యువకులను ఉత్సాహపరిచే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తితో రాబోయే రోజు అంటే 125 నేతాజీ జయంతి వచ్చే సంవత్సరానికి గౌరవ సభ్యుల అందరి సహాయకంతో గొప్ప ఎత్తున క్రీడా కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేతాజీ ఆశయాల్ని.